ఓం శ్రీ గురుభ్యో నమః. గురువాస్తు యూట్యూబ్ ఛానల్ వీక్షకులందరికీ నమస్కారాలు. ఈరోజు మన టాపిక్ వచ్చేసి చూపుడు అద్దాలు పడక గదిలో ఉండడం మంచిది కాదా, మంచం ఎదురుగా చూపుడు అద్దాలు ఉండడం వల్ల ఏవైనా దుష్ప్రభావాలు ఉంటాయా, ఇలాగ మీకున్నటువంటి కొన్ని వాస్తుపరమైనటువంటి సందేహాలకు సంబంధించి ఈరోజు మన ఈ వీడియోలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము. ముందుగా నా పేరు దుర్గా సాయినాథ్. మీకు గల ఎటువంటి వాస్తుపరమైనటువంటి సందేహాలకు సంబంధించినా సరే ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి కాల్ కానీ వాట్సాప్ కానీ చేసి మీకు గల వాస్తుపరమైనటువంటి సందేహాలకు సంబంధించి సజెషన్స్ తీసుకోగలరు. అదేవిధంగా నూతన గృహ నిర్మాణాల ప్లాన్ల కొరకు కూడా సంప్రదించగలరు. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి సజెస్ట్ చేయండి. తద్వారా మీతో పాటు వారు కూడా వాస్తుకు సంబంధించినటువంటి సరైన నాలెడ్జ్ తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. టాపిక్లోకి వెళ్ళిపోతే, చాలామంది నేను విజిటింగ్స్కి వెళ్ళేటప్పుడు నన్ను అడిగేటువంటి ప్రశ్న ఏంటి అని అంటే, సార్ బెడ్రూమ్లో డ్రెస్సింగ్ టేబుల్ ఎక్కడ ఉండాలి, లేదు వార్డ్రోబ్స్లో మిర్రర్ని ఏర్పాటు చేసుకున్నాం అది సరైనటువంటి పొజిషన్లో ఉందా లేదా, ఇలాగ నన్ను అడుగుతుంటారు. అలాగే మంచం ఎదురుగా మిర్రర్ ఉండకూడదు అంట కదా, నిజమేనా? ఇలాగ చాలామంది చాలా ప్రశ్నలు అడుగుతూ ఉంటారు ఈ చూపుడు అద్దాలకు సంబంధించి. వాస్తవానికి నిద్రించేటువంటి బెడ్కి ఎదురుగా, మంచానికి ఎదురుగా చూపుడు అద్దాలు ఉండకూడదు. కానీ అలా ఉండడం వల్ల కొన్ని సమస్యలు మనం రియల్ టైంలో కొన్నిటిని అబ్జర్వ్ చేయడం జరిగింది. దానికి సంబంధించినటువంటి విషయాన్ని ఇక్కడ నేను మీకు ఒక ప్రాక్టికల్ కండిషన్లో ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి ప్రయత్నం చేస్తాను. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే నేను తీసుకున్నటువంటి ఫోటో ఇది, మాస్టర్ బెడ్రూమ్కి సంబంధించినటువంటి ఫోటో. ఇక్కడ ఒక బెడ్, బెడ్కి క్వైట్ ఆపోజిట్లో ఉత్తరంలో మీరు డ్రెస్సింగ్ మిర్రర్ అలాగే వార్డ్రోబ్స్ అన్నింటిని మీరు ఇక్కడ గమనించవచ్చు. దక్షిణం వైపు గదిలో దక్షిణం వైపు ఇక్కడ మంచాన్ని కూడా గమనించవచ్చు. జనరల్గా అద్దానికి ఉండేటువంటి ఒక లక్షణం ఏంటంటే ప్రతిబింబించడం, అలాగే ఎక్కువగా ఫేస్ చూపించడం. మామూలు అద్దాలు కూడా మీరు గమనించినట్లయితే మనం అద్దం ముందు నిలబడితే మనం ఉన్నదానికంటే కొద్దిగా ఎక్కువగా చేసి చూపించడం అనేది మీరు గమనించవచ్చు. అంటే ఎన్హాన్స్ చేస్తుంది అక్కడ ఉన్నటువంటి, అందులో ప్రతిబింబించేటువంటి వస్తువుని పెద్దది చేసి చూపిస్తూ ఉంటుంది. అలాగే అద్దాలు ఎక్కడెక్కడైతే ఏ ప్రదేశాల్లో అయితే ఉంటాయో మంచి ప్రదేశాల్లో ఉన్నప్పుడు ఆ ఎనర్జీని కూడా పెంచేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటుంది. అలాగే మంచం ఎదురుగా అద్దం ఉన్నప్పుడు సాధారణంగా నిద్రలేమికి సంబంధించినటువంటి అసౌకర్యానికి సంబంధించినటువంటి ఇబ్బందులు అనేది జనరల్గా గమనించవచ్చు. చికాకులు ఇలాంటివన్నీ ఉండడానికి అవకాశం ఉంటుంది. కానీ మనం రియల్ టైంలో కొన్ని కేస్ స్టడీస్లో అబ్జర్వ్ చేసినప్పుడు ఆ మిర్రర్ వచ్చినటువంటి పొజిషను, మంచం ఆ మిర్రర్లో ప్రతిబింబించేటప్పుడు ఎటువంటి ఫలితాలు వచ్చాయనే వాటికి సంబంధించి ఒక ఎగ్జాంపుల్గా ఇక్కడ మీకు ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి ప్రయత్నం చేస్తాను. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఉత్తరం ఫేసింగ్కి సంబంధించినటువంటి ఒక ఫ్లోర్ ప్లాన్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఈ నైరుతిలో బెడ్రూమ్కి సంబంధించి, అలాగే ఈ బెడ్రూమ్కి ఎదురుగా బెడ్కి ఎదురుగా వచ్చినటువంటి మిర్రర్ పొజిషన్ ఇది అనుకోండి. ఖచ్చితంగా డిగ్రీస్కి టిల్ట్కి సంబంధించి మనం ఒకసారి కంపాస్ని ప్లాన్ మీద అప్లై చేసుకున్నట్లయితే వీరి యొక్క బెడ్ పొజిషన్ బెడ్రూమ్లో చాలా మంచి ప్లేస్లో, నైరుతి పడమర నైరుతి ప్లేస్లో వచ్చింది. రిలేషన్స్ చాలా బాగుంటాయి. అదేవిధంగా చాలా మంచి కెరియర్ ప్లానింగ్ కావచ్చు, మంచి గ్రోత్ కావచ్చు, ఇటువంటి మంచి పాసిబిలిటీస్ ఇచ్చేటువంటి ప్రదేశంలో వీరి యొక్క మంచం ఉండడం జరిగింది. కానీ ఈ బెడ్రూమ్లో ఖచ్చితంగా ఉత్తరం గోడకి షెల్ఫ్లు అదేవిధంగా అద్దం రావడం జరిగింది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఈ గదిలో ఉత్తరం గోడకు వచ్చేసరికి పడమర వాయువ్యాన్ని ఇక్కడ మీరు గమనించవచ్చు. పడమర వాయువ్యం న్యాచురల్గానే డిప్రెషన్ ప్లేసు. ఈ అద్దం డిప్రెషన్ ప్లేస్లో ఉండడం వల్ల డిప్రెషన్ ఇంకా ఎక్కువగా పెంచేటువంటి ప్రయత్నం చేస్తుంది. మనం ముందుగానే చెప్పుకున్నాం అద్దానికి సంబంధించినటువంటి లక్షణానికి సంబంధించి ఏ వస్తువైనా సరే ఏ ప్రదేశంలోనైనా సరే అద్దం ఉందంటే అక్కడ ఉన్నటువంటి ఎనర్జీని ఎన్హాన్స్ చేయడము, అద్దంలో కనిపించేటువంటి వస్తువుని కొంత వ్యత్యాసంతో చూపించడం, పెద్దగా చూపించడం లాంటివి చేస్తూ ఉంటుంది. ఇక్కడ వీ ఇంత మంచి స్థానంలో మంచాన్ని ఉంచుకొని వీరు నిద్రించినప్పటికీ కూడాను ఎదురుగా ఉన్నటువంటి అద్దం వల్ల వీరి యొక్క నిద్రించేటువంటి స్థానం మారిపోయేటువంటి అవకాశం ఉంటుంది. వీరిక్కడ న్యాచురల్గా
పడమర నైరుతి నైరుతిలో పడుకుంటున్నప్పటికీ ఖచ్చితంగా మంచానికి ఎదురుగా ఈ మిర్రర్ రావడం వల్ల వీరి యొక్క నిద్రించుస్తున్నటువంటి స్థానం పడమర వాయువ్యంలో ఇమాజినరీగా క్రియేట్ అయిపోయింది. కాబట్టి డిప్రెషన్ ప్లేస్లో తెలియకుండానే వీరు నిద్రించినటువంటి ఫలితాన్ని తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ బెడ్రూమ్లో పడుకునేటువంటి వాళ్ళకి ఏంటంటే కేవలం మిర్రర్ వల్ల డిప్రెషను, హార్మోనల్ ఇంబ్యాలెన్సు, తర్వాత అసౌకర్యము, డిస్టర్బెన్సెస్ ఎక్కువగా ఉండడము, ఇటువంటివన్నీ కూడా ఉండడానికి అవకాశం ఉంటుంది. కేవలం అద్దం ఉన్నటువంటి ప్లేసు, ఆ అద్దంలో ప్రతిబింబిస్తూ ఉన్నటువంటి మంచం వల్ల డిప్రెషన్ కలిగేటువంటి అవకాశం ఉంటుంది, లేజినెస్ పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. తర్వాత దైనందిన కాలకృత్యాలకు సంబంధించినటువంటి ఇబ్బందులు, హార్మోనల్ ఇంబ్యాలెన్సు, లైఫ్లో రిజెక్షన్స్ ఎక్కువగా వాళ్ళు గమనించడం, వాళ్ళు చేసే ప్రతి పనిలో రిజెక్షన్స్ గమనించడం, ఇట్లాంటివన్నీ కూడా ఉండడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మనం ఎప్పుడు కూడా బెడ్రూమ్లో ఈ డ్రెస్సింగ్ టేబుల్స్ని ఏర్పాటు చేసుకునేటువంటి ప్రయత్నం చేసేటప్పుడు సరైనటువంటి స్థానంలో మాత్రమే ఏర్పాటు చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. లేదు అని అంటే మాత్రం వాటికి సంబంధించినటువంటి బ్యాడ్ ఎఫెక్ట్స్ మనం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. అలాగే మంచానికి ఎదురుగా కాకుండా క్లోజింగ్ టైప్ ఉండేటువంటి డ్రెస్సింగ్ టేబుల్స్, క్లోజింగ్ టైప్ ఉండేటువంటి ఇంటీరియల్గా ఇప్పుడు అద్దాలకు సంబంధించి చేస్తున్నారు, అటువంటివి చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. తద్వారా మీకు మంచం మిర్రర్లో పడకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా మీరేదైతే దీనికి సంబంధించినటువంటి ప్రాబ్లంగా అనుకుంటున్నారో, మంచం ఎదురుగా అద్దం ఉండకూడదను, లేకపోతే చూపుడు అద్దాలు బెడ్రూమ్లో ఉండకూడదను చెప్పేసి అనుకుంటూ ఉంటారో, దానికి సంబంధించినటువంటి మానసికంగా మీకున్నటువంటి సమస్య తొలగిపోయేటువంటి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.